అనేది చాలా సక్రమంగా నిర్వహించబడుతుంది. కానీ ప్రతిదీ సమస్య అయినప్పుడు అది ముందుకు నెట్టుకపోవడంలో కొన్నిసార్లు వస్తాయి. మరి బడులు ఎట్లా కాపాడుకోవాలని కెళ్ళకోమంటే గడుపుకోవాలి. వాస్తవానికి ఎంత నిర్లక్ష్య వైఖరి మన ప్రభుత్వ పాఠశాల పైన ఉందంటే అంత నిర్లక్ష్య వైఖరిని ఆయన వెళ్ళినప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వ పాఠశాలను భర్తీ. ఒక కార్యక్రమం చెప్పిండు ఉద్యోగుల అరే ఉద్యోగ ఉపాధ్యాయులకు పూట నిండా పిఆర్ఎస్ ఇస్తున్నా పనిచేస్తానికి ఒక్క ఏ హాని కూడా అది అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం సిలబస్ అగ్రిమెంట్ ను వదులుకుంటారు అని మీకు ముందు వాళ్ళ యొక్క డిమాండ్ చెప్తూ అదేవిధంగా ఈరోజు పరిగి మండల బాధ్యులు శంకరసాగర్ గారు వచ్చి ఒక 2 నిమిషాలు ఈ పన్నా ఉద్దేశించి మాట్లాడుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, సమాజం లోపల ఒక ఉన్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ వృత్తిని తీసుకొచ్చి వీధిలో పడేసినటువంటి నేటి ప్రభుత్వాలను చూస్తే మనకు సిగ్గు సిగ్గు అనిపిస్తుంది. ఎంత దారుణం అంటే 5 సంవత్సరాల ప్రభుత్వ కాలం లోపల తెలంగాణ మనది, తెలంగాణ కోసం పోరాడినటువంటి మన కోసం ఈరోజు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే నేడు ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకొని మంత్రి మండలిలో కానీ లేకపోతే అధికారుల విషయంలో కానీ రివ్యూ మీటింగ్లో కానీ పట్టించుకొని శాఖ ఏదైతే ఉంది అంటే అది కేవలం ఒక విద్యాశాఖనే అని చెప్పుకోవడానికి మనకు సిగ్గు సిగ్గుగా ఉంది. ఈ ముఖ్యమంత్రి జిల్లాలో కూడా ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా మరి ఐఆర్ఓ పిఆర్సి దాంతోపాటు సిపిఎస్ వద్దు తదితర అంశాలపైన పెద్ద ఎత్తున ఘన కార్యక్రమాలు చేపడుతున్నాం. అదేవిధంగా 3వ తేదీన ఇందిరా పార్క్ వద్ద కూడా పెద్ద ఎత్తున మరి రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికులు అందరితో పెద్ద ఎత్తున మన రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసింది మన టీమాస్ జిల్లా అధ్యక్షులు శ్రీ డాక్టర్ సాధు సత్యనారాయణ గారిని కోరుతున్నాం. ఉపాధ్యాయులు రోడ్డు మీదకి వచ్చారనగానే గుండెల్లో ఏదో బాధగా ఉంటుంది. ఎందుకంటే పెద్దలు చెప్పారు పితృదేవోభవ, మాతృదేవోభవ, గురువు దేవోభవ అన్నారు. దాన్ని బట్టి గురువుకి ఎంత స్థానం ఇచ్చారు చెప్పండి. మిగతా ఎవరిని దేవోభవం లేదు, డాక్టర్ని దేవోభవం లేదు, లేకపోతే పోలీస్ అధికారి దేవోభవం లేదు, ముఖ్యమంత్రి దేవోభవం లేదు, గురువుని మాత్రం దేవోభవం అన్నారు తల్లి తండ్రి తర్వాత. ఎందుకంటే ఈ సమాజాన్ని బిల్డింగ్ చేసేది కూడా బిల్డర్ ఆఫ్ ద నేషన్ ఈజ్ ద టీచర్, టీచర్ ఈజ్ ద బిల్డర్ ఆఫ్ ద నేషన్, స్టూడెంట్ ఈజ్ ద ఫ్యూచర్ సిటిజన్ ఆఫ్ ద నేషన్. భవిష్యత్ తరంలో స్టూడెంట్ అయితే అతను బిల్డ్ చేసేది టీచర్. మరి అటువంటి టీచర్లే రోడ్డు మీదకి వచ్చి మరి హక్కుల కోసం పోరాడుతున్నారంటే నిజంగా చాలా చింతించాల్సిన విషయం. ముఖ్యంగా చూస్తే మరి తెలంగాణ రాకముందు నుంచి కూడా మరి విద్యా విధానంలో ఎంతో మార్పు వస్తుంది అనుకున్నాం. మౌలిక సదుపాయాలు కల్పిస్తారు పాఠశాలలు, మరి అపాయింట్మెంట్ ఆఫ్ టీచర్స్, మరి టీచర్స్ని అపాయింట్ చేస్తారు, ఎంతో ఉన్నతమైనటువంటి విద్యను అందిస్తారు అని ఆశించాను. కానీ మన విధానాలు చూస్తే మరి ఎప్పటించో పోరాడుతున్నారు. గత సంవత్సరం కూడా గత పాలనలో కూడా మరి కోరికలు ఉన్నాయి, వారి యొక్క డిమాండ్స్ ఉన్నాయి, అయినా అవి సాధనకు రాలేదు. ఎందుకంటే ఒక రకమైన నియంత్రిత ధోరణి. మన మిత్రులు చెప్పారు మన ఎలాగే కేంద్ర ప్రభుత్వం నియంత్రించబడాలని, రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించబడాలని. కేంద్ర ప్రభుత్వం అయితే బడాబా వ్యాపారం కోసమే పరిపాలిస్తున్నట్టుంది, మన రాష్ట్రం చూస్తుంటే కేవలం కుటుంబ పాలన కోసమే పరిపాలిస్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే డిక్టేటర్షిప్ డెమోక్రసీ, మన ప్రజాసంఘంలో విల్ ఆఫ్ ద పీపుల్ అండ్ ద పబ్లిక్ ఒపీనియన్, ప్రజాదిష్టము ప్రజా అభిప్రాయం అనేది 2 కళ్ళు వంటివి. దాన్ని నొక్కేసి మరి అలా పరిపాలించాలి వీళ్ళు అడిగితే, ఎందుకంటే గత పరిపాలన కోసం అనేక డిమాండ్ కోసం ధర్నాచౌకని అసలు ధర్నాచౌక ఉండద్దు, అసలు అవసరం లేదు, టెంకి అవసరం లేదు, సమస్యలు పరిష్కారం అయిపోతాయని తెలంగాణ రాకముందు మనం చెప్పారు. కానీ వచ్చిన తర్వాత ఎన్నిసార్లు మేము పోలీస్ స్టేషన్ పెట్టి అక్కడ కూడా ధర్నాచౌకానికి వెళ్ళలేదు, పోలీస్ స్టేషన్ బిడ్డకి పెట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా టీచర్ల డిమాండ్లు చాలా ఉన్నాయి. ఎందుకంటే సిపిఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనే దాని దగ్గర చాలా డిమాండ్లు, మన టీచర్ అందరూ దాని గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడలేదు. కానీ ఈ విద్యా విధానం మరి ఎప్పుడు అభివృద్ధి చెందింది, ఈ టీచర్ల యొక్క పరిష్కారం వారి యొక్క పోరాటం ఎప్పుడు సఫలీకృతం అవుతుంది, పక్క రాష్ట్రం ఇచ్చినప్పుడు మరి మీకు ఏమైందండి
అందరూ చూసి చెప్తున్నారు, పక్క రాష్ట్రం చూసిన దాన్ని నేర్చుకో నేర్చుకోని అంటున్నారు. కానీ ఆయన విన్నట్టుగా ఏమి అనిపించట్లేదు. ఎందుకంటే ఒక రకమైన ధీమా, నేను ఇచ్చిన పథకాల వల్ల నాకు ఓట్లు వస్తున్నాయి. ఎందుకంటే ఒక కుటుంబం తీసుకుంటే పెన్షను, ముసలివాళ్ళకి పెన్షను, మన నిరుద్యోగ భృతి, ఆడవాళ్ళకి వస్తే మరి కళ్యాణ భృతి, ఇవన్నీ వస్తున్నాయి. ఆ కుటుంబంలో ఉన్న ఓట్లు నాకే వస్తున్నాయి. ఈ ఉద్యోగులు, ఈ టీచర్లు, వీళ్ళు వేస్తే అంతా ఇకపోతారు. అదే గవర్నమెంట్లో ఉన్నట్టు నాకనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది తెలుగు గారి? ముఖ్యంగా విద్యా విధానంలో మార్పు రాకపోతే సమాజం ఉన్నతండి. టీచర్లు గారు రోడ్డు మీద కూర్చే మన మంచి సమాజాన్ని నిర్మించలేదు. మనకు వచ్చిన నాయకులు ఎట్లాంటి వాళ్ళంటే కేవలం వాళ్ళ అవతల వాళ్ళని లేదా వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళని లాక్కోవాలి, కొనుక్కోవాలి, ఇటువంటి ధోరణిలోనే నేతృత్వ ధోరణిలో పెట్టడంతో సమాజాన్ని అభివృద్ధి చేసే ఒక సామాజిక వ్యక్తులు మనకు రావట్లేదు. ఓన్లీ పాలిటీషియన్స్, రాజకీయవేత్తలు వస్తున్నారు. అది నిరంకుశత్వంగా ఉన్న గారి నాయకులు వస్తున్నారు. విద్యా విధానం తీసుకుంటే, విదేశాల్లో విద్యా విధానం తీసుకుంటే ఎంత బాగుందండి. ఫిన్లాండ్లో విద్యా విధానం తీసుకుంటే నిజంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఎంత ఇదిగా టెస్టులు పెట్టి చేస్తారో, ఒక టీచర్ని ఆ విధంగా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. టీచర్కి ఆ విధంగా వాళ్ళు పే చేస్తారు. అంత ఇంపార్టెన్స్ ఒక టీచర్కి ఇస్తారు. ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అంత ఇదిగా, అంత ఆఫీసర్లు కూడా వేరు. ఆ దేశంలో విద్యా విధానం అభివృద్ధి చెందుతుందంటే, ఆ దేశాలు అభివృద్ధి చెందుతున్నాయంటే మరి గురువుని ప్రోత్సహించాలి, వాళ్ళ కోరికలు తీర్చాలి. మరి ఎలా సాధిస్తారు ఇవన్నీ? నేను వీటి గురించి మాట్లాడుతుంటే ఒక్క నిమిషం ఆలోచించండి. ముఖ్యంగా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలను ముఖ్యంగా ఐకమత్యం కావాలి. ఎందుకంటే సంఘం ఉంటే మంచిదే, ఎవరు కావడం లేదు. కానీ పోరాటం చేసేటప్పుడు ఐకమత్యం కావాలి, చిత్తశుద్ధి గల నాయకులు కావాలి. ఎందుకంటే నేను కూడా, ఎందుకంటే నా ఎగ్జాంపుల్ చెప్తాను, నేను కూడా పోరాటం చేశాను. దీనికోసం అంటే 2008లో డాక్టర్లకు 80,000 మాత్రమే జీతం వచ్చేది. అందుకని ఆ జీతం పెంచాలి, సెంట్రల్ స్కీమ్ కావాలని చెప్పి పోరాటం మొదలుపెట్టాను. మా వాళ్ళందరూ వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇస్తారు. రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మా ఖుషి అయిపోతారు, మరి మాట్లాడాడు. చివరికి ఆ రిప్రజెంటేషన్ మా వాళ్ళకి పుట్టలోకి వెళ్ళిపోతుంది. ఇలా కాదయ్యా, మనం స్ట్రైక్ చేయాలంటే చాలా ఆశ్చర్యపోయారు. స్ట్రైక్ అమ్మో ఎస్మా పెడతారేమో, అది పెడతారేమో. యూనియన్, మా యూనియన్ స్టేట్ యూనియన్ అప్పుడు కంబైన్ ఉండేది. నేను వాళ్ళకి చెప్పాను, మీరు కనుక స్ట్రైక్ నోటీస్ ఇచ్చిపోతే ఆఫీస్ ముందే, ఏదైతే ఐపీజీడీ ఉందో ఆఫీస్ ముందే దాన్ని నేను కూర్చుంటాను అనేటప్పటికి చివరికి ఉంది. ఒక 10 మంది స్టార్ట్ చేశారు. స్టార్ చేసిన తర్వాత 5 రోజులు హండర్ స్ట్రైక్ సెంట్రల్ డైరెక్టరేట్లో 5 రోజులు 4 పడిపోయారు. ఇద్దరు మాత్రం మిగిలాము. ఆ ఇద్దరిని కూడా అరెస్ట్ చేద్దామని చేశారు. కానీ కుదరలేదు పాప వచ్చి నన్ను కూడా. అప్పుడు నేను లేకుండా చూసి టాక్సీ తీశారు. చివరికి సెంట్రల్ స్కీమ్ లేకపోయింది, చివరికి ఫిట్మెంట్ ఎలవన్స్ అని దాంతో సన్ను పెట్టారు. నన్ను పిలవకుండా చేశారు. అప్పటికి నన్ను మేనేజ్ చేశారు. కాబట్టి చిత్తశుద్ధి నాయకులు, నాయకులు టాక్సీ తీసినప్పుడు వెళ్ళి వాళ్ళ కాళ్ళకి దండాలు పెట్టి మాట్లాడుతున్నారు పెట్టారు మా డాక్టర్లు. అతను మీద మావాళ్ళు చివరికి ఏమవుతుందండి, సాధి అనుకున్నది సాధించలేకపోయారు. కాబట్టి మనకి చిత్తశుద్ధి, పోరాటం, ఆ దీక్తి కావాలి, ఆ స్పిరిట్ కావాలి. ఆ స్పిరిట్ తోటి పోరాటం చేస్తే ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ నాట్ దట్ మచ్ ఈజీ టు కన్విన్స్ డిక్టేటర్షిప్ ఆఫ్ ద పీపుల్. ఆ డిక్టేటర్ మీద ఉన్నంతసేపు ఆయన అంతసేపు కాన్సన్ట్రేట్ చేయడు. సో అన్లెస్ యూ ఫైట్, అన్లెస్ యూ కాన్సన్ట్రేట్, అన్లెస్ యూ మేక్ దమ్ టు బెండ్ టువర్డ్స్ యువర్ డెసిషన్స్, యువర్ అంబిషన్స్, యువర్ ఫైట్స్, అదర్వైజ్ దే వాంట్ అచీవ్మెంట్ అట్ ఆల్. సో కెన్ యూ డెవలప్ ద యూనిటీ అండ్ కెన్ యూ డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ ఫైట్ అండ్ స్టార్ట్ యువర్ అండర్స్టాండింగ్. Then only things will come into sort of one way. Thank you very much. Thank you very much. Thank you very much. మీరు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచి నిర్ణయం. మేధావులంతా ఊళ్ళపైకి వస్తే ఒక మంచి మార్పు జరిగే అవకాశాలు ఉంటాయనేది గత చరిత్ర చెప్తున్నది. అయితే గత ప్రభుత్వాల దగ్గర ఇలాంటి డిమాండ్లు తీసుకొని రోడ్ల మీదకి వస్తే వెంబడి రిజల్ట్ వచ్చింది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దగ్గర మా ఇబ్బందులు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడానికి వస్తే మాత్రం మనిషి మాత్రం ఆకులు ఎక్కున్నారు. కానీ ఆయన నిర్ణయాలు మాత్రం దున్నపోతులు ఎక్కున్నాయి. కేసీఆర్ బండి ఆ దున్నపోతుకు మనం కాంతం తోటి పిన్నులతో చూస్తే అనేది అర్థమైంది. ఇప్పుడున్నటువంటి సమ్మె పిల్లి తొడుగుచ్చినట్టు కూడా కాదు కేసీఆర్ సార్, ఖచ్చితంగా పరీక్ష తొడుగుచ్చాల్సినటువంటి అవసరం ఈ కేసీఆర్ మీద ఉంది. అయితే మేము మాకున్నటువంటి అభిప్రాయం మేరకు మేము సిఐటీగా చూస్తూ ఉన్నాం. కార్మిక హక్కులు, చట్టాలు, ప్రభుత్వాలు, తీరు ఇవన్నిటి మీద చూస్తే చాలా బాధకరమైనటువంటి విషయాలు వెలువడుతున్నాయి మధ్యకాలంలో. ఉపాధ్యాయులు
అన్ని రకాల రాజ్యాంగబద్ధంగా ఎన్నికై ఉపాధ్యాయ వృత్తి చేస్తున్నటువంటి వారికి పెన్షన్ సౌకర్యం లేకుండా చేసినటువంటి దొంగ ముఖ్యమంత్రిని మనందరం కూడా గట్టిగా పట్టుబట్టాల్సినటువంటి అవసరం ఉంటున్నది. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నదప్పుడు ఈ రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానం ఉండాలనా కొత్త పెన్షన్ విధానం ఉండాలనా చెప్పుకుంటా ఉన్నాయని అని చెప్పంటే మన కేసీఆర్ తిని తక్కువ కేసీఆర్ మీ ఇష్టమున్న చేసుకుంటారా? నన్ను కనీస అవగాహన లేకుండా ఇప్పుడు కేరళ రాష్ట్రంలో పాత పెన్షన్ విధానం ఉండాలని చెప్పి సిద్ధాంతపరంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చెప్తే పాత పెన్షన్ విధానం కేరళ రాష్ట్రంలో నడుస్తా ఉండదు. అట్లాగే పెన్షన్ లేనటువంటి ఉపాధ్యాయులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మేము సిఐటి చూస్తున్నాం, అన్ని కార్మిక సంఘాలు కూడా కార్మికులు కూడా అడిగిన కంపెనీలల్లో అక్కడక్కడ పనిచేసినంతసేపు నీకు దమ్ము ధైర్యం బలం ఉన్నంతసేపు పనిచేయండి, తర్వాత మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేదు, పెన్షన్ సౌకర్యం లేదు, మీకు శాతం కాకపోతే రాజీనామా పెట్టి వెళ్ళిపోండి అని చెప్పి అంటున్నారు. ఉదాహరణ అంగన్వాడీ టీచర్లే 40-50 సంవత్సరాలు పనిచేస్తే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు, పెన్షన్ లేదు, ఇవి అడగాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముందుంటే ఇవన్నీ కూడా పక్కకెట్టి ఆయన కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాడు. నిన్న ముందు మాట్లాడిన కొత్త నిర్ణయం ఏంటంటే ఆగస్టు రానడే తెలంగాణ రాష్ట్రాన్ని మేము అనిపిస్తున్నాం సార్, ఇక నేను వెళ్తున్న ఫైల్ మన అని చెప్పి అంటున్నాడు కేసీఆర్ సార్. ఇక నేను వెళ్తా అసెంబ్లీనే పట్టుకున్నారు అందరూ కలిసి నేను వెళ్తే ఆశ్చర్యం కానీ ఆగస్టు 3 తర్వాత ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరూ ఏమేమో మార్పేస్తా అని చెప్పి అంటున్నాడు. మేమేం చెప్తున్నామంటే కనీసము పాత పెన్షన్ విధానం కొనసాగించని చేయరని అని చెప్పి మనం అంటున్నాం. కానీ ఇవేం పట్టకుండా రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైనటువంటి వాళ్ళం మనం, కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు కూడా రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యారు, పాపం జనాలతో ఓట్లేసి సారా వంపి అంత గెలిచింది. మరి మన చట్టపరంగా మాకు ఇవ్వాల్సినటువంటి హక్కులు ఏమంటే ఏమి ఇయ్యడు. ఆయన మాత్రం అసెంబ్లీలో చేతులు తెప్పుకొని జీతాలు పెంచుకుని ఒకసారి ఎమ్మెల్యేకి వెళ్తే పింఛన్ పెంచుకుని ఆయన చచ్చిపోయి పిల్లం దాచిపోయిన దాకా పింఛన్ పెంచుకుని మరి వాళ్ళకి వచ్చే పింఛన్ వాళ్ళకి ఎట్లా వస్తుంది, మనకెందుకు రావాలని ఈ సందర్భంగా కేసీఆర్ సార్ని అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదో నామకి వస్తే జనాలంతా కూడా ఆయన చుట్టూ అన్నికే జనం కొత్త ఆలోచన చేయకుండా ఉండడం కోసం రైతు బంధు అంటాడు, పింఛన్ అంటాడు, ఇంకోటి అంటాడు, రైతు బీమా అంటాడు, మొత్తం జనమంతా రోడ్ల ముందు ఆఫీసుల చుట్టూ తిరగాలి. కేసీఆర్ సార్ చేసినటువంటి దొంగతనాలు ఎవరు ప్రశ్నించొద్దు. ఒకవేళ ప్రశ్నిస్తున్నటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో మీలాంటి వాళ్ళు వాళ్ళని మొత్తం ఆయన కన్నల పన్నలు పెట్టుకొని చూస్తున్నారు పాపం కేసీఆర్ సార్. మనమేమంటున్నామంటే కేసీఆర్ సార్కు దినాల దగ్గర పడ్డే అంటున్నాం, ఏదైనా పొందాలని సంఘం చూస్తాం అంటున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఈయనకి లింకా పైనటువంటి పరిస్థితి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక సలహా సూచన ఏం చేస్తుందంటే దొంగ మిషన్ లాంటి ఇస్తారు, మళ్ళీ ఓట్లేసుకుని మళ్ళీ గెలుస్తారు, గెలిచిన తర్వాత మనం ఏం చేయలేము అనే పద్ధతిలో మనం కూడా సలహాయిస్తున్నాం. ఈ మధ్యకాలంలో వాస్తవంగా కార్మిక చట్టాలను మొత్తం మార్చి పడేసి గత బ్రిటిష్ కాలం నుండి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను అంచివేసి ఇప్పుడంతా సుప్రీంకోర్టు మాట చెప్పింది, ఒక కార్మికుడు కానీ ఎవరైనా స్కిల్డ్ అన్స్కిల్డ్ కార్మికులకు రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం నిన్నమొన్న చేసినటువంటి మాట ఏంటంటే ఒక కార్మికుడు రోజుకు 170 రూపాయలు ఇస్తే బతుకుతారు, అది అంత అవసరం లేదని చెప్పి తీర్మానం చేసింది కేంద్రం, సిగ్గు లేకుండా నరేంద్ర మోడీ. అయితే ఇలాంటి చట్టాలను చూస్తే ఉపాధ్యాయులు కాదు భారతదేశం ఉన్నటువంటి హక్కుల కోసం అడిగేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇబ్బందులు గురయ్యేటటువంటి అవకాశం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం, నిపుణ మద్దతు తెలియజేస్తున్నట్టుగా ప్రకటిస్తూ ఉన్నాం. ఇంకొక ఉదాహరణ మిత్రులారా, తరచూ దొంగలు ముఖ్యంగా మనకు జరుగుతున్న అన్యాయాలను ఉపాధ్యాయులు గ్రహించి అందరూ ఒకటిగా కలిసి ఉంటే కలం సుఖం అనే విధంగా అన్ని సంఘాలు ఒకటై రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికగా ధర్నా కార్యక్రమంలో ధర్నాలో భాగంగా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా పిఆర్సి ఐఆర్ ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది ఈరోజు ఆ రోజు అనుకుంటూ కాలం గడుపుతున్న మన ముఖ్యమంత్రి ఎన్ని రోజులు ఈ విధంగా చేశారని, ఎన్ని రోజులు మనం భరించాలనేది ఆయన కూడా పక్క రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు ఆర్థికంగా కూడా చాలా లోతులో ఉన్నటువంటి ప్రభుత్వం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు ఉద్యోగులకు మొత్తానికి ఐఆర్ ప్రకటించింది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం నిధులున్న ప్రభుత్వం, మిగులు బడ్జెట్ ఉన్నటువంటి ప్రభుత్వం అయినటువంటి ఈ ప్రభుత్వం ఉపాధ్యాయులను చాలా చిన్న సూపుగా చూస్తున్నది. మరియు మన ఉపాధ్యాయ వ్యవస్థను చిన్న బిల్లును చేస్తూ
పాఠశాలలలో కనీస సౌకర్యాలు లేకుండా, తరగతికి ఒక ఉపాధ్యాయులు లేకుండా, ఉపాధ్యాయులే సరిగా పడిపోవట్లేదని బదలాం చేస్తూ ప్రాథమిక వ్యవస్థను, మరి దాంతో మళ్ళా ఉన్నత విద్యను కూడా ఉపాధ్యాయ నియమాలు లేకుండా ఆగవస్థను కూడా నిర్వీర్యం చేస్తూ ఆయన నియంత పాలన సాగిస్తున్నాడు. ఇట్లాంటి పాలన మంచిది కాదు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగులు పెళ్లి ప్రభుత్వం అని చెప్పుకునేటటువంటి మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా దిగి వచ్చి తన పంటను మార్చుకోవాలి. ఒక ఉపాధ్యాయ వర్గం రోడ్ ఎక్కిందంటే సమస్య. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరి బాధను ఎవరు నిరుస్తారా అంటే ముందు మీ ఉపాధ్యాయులతోటి ప్రారంభం కావాలంట. కాబట్టి ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉన్నటువంటి మన ఉపాధ్యాయ సంఘం ముందుకు కొనుక్కొని ఈ ధర్నాను చేపట్టింది. ఈ ఐఆర్పిఎన్